400 రోజులు 800 రోజులు మీరు ఉన్న 5 ఏళ్ళు ఉద్యమం చేయాల్సిందేనా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక బ్యాచ్ కూర్చుండేది మళ్ళీ ఆ బ్యాచ్ మళ్ళీ లంచ్ కెళ్ళిపోయాక లంచ్ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది వాళ్ళ కూర్చొని ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ తినేటానికి వెళ్ళిపోతారు అయిపోయింది ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఒక రకంగా టీడీపీకి ఊరట లభించింది అనేది కోర్టు తీర్పుతో అదే టైంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక షాక్ తగిలింది అనేది హైకోర్ట్ తీర్పును మేము ప్రస్తావిస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే వ్యాఖ్యానాలు చేస్తుందో ఆ విమర్శలను మా పార్టీ పూర్తిగా ఉపేక్షిస్తా ఉంది న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులు ఏవైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వానికి ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ తీర్పు విశాఖకు సంబంధించి రైల్వే జోన్ ఏదైతే ఉందో దాని మీద ఎందుకు నోరు మెదపట్లేదు రాజ్యసభ సీటు సురేష్ ప్రభుకి ఇచ్చారు ఆ సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రి అప్పుడు ఉన్నప్పుడు రైల్వే జోన్ సాధించలేక వీడి గురించి జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా రాత్రి 10 గంటలకి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందంటారా మీరే అన్నారు స్టార్టింగ్ లో 16 అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అనేది ఎంత స్పష్టంగా తెలిసినప్పుడు మీ అందరికి తెలిసినప్పుడు ప్రజలకు ఎందుకు తెలియదు ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఏదో ఒక సాకుగా మాత్రమే వాడుకుంటున్నారు మొదటి నుంచి కూడా కుల మీడియాలో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుల పత్రికలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కథనాలు రాసుకుంటే దానికి మేము సమాధానం చెప్పాలి లేదు వెల్కమ్ టు ప్రజా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది తెలుగుదేశం పార్టీ తీసుకువస్తున్న కొన్ని అనుమానాలు లేదంటే తెలుగుదేశం పార్టీలో ఒక గందరగోళ వాతావరణం నెలకొందో కారణం ఏంటి అనేది పక్కన పెడితే 16 అంశాల విషయంలో కేంద్రంలోని పెద్దలతో చర్చించారు అమిత్ షా గారితో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అధికారికంగా వచ్చిన ప్రకటన కానీ ఈడీకి సంబంధించిన కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు అందుకే న్యాయ నిపుణులను కూడా అడ్వకేట్ జనరల్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ ఓవరాల్ ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే అండి వెంకటరెడ్డి గారు ఎలా చూడాలి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న కేసులు తాజాగా ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో మొన్న వాటి విషయంలో చర్చించడానికి వెళ్ళారా లేదంటే నిజంగా 16 అంశాలకు సంబంధించి ఆల్రెడీ 13 పాతయ్య అనుకోండి 3 కొత్తవి జోడించారు వాటి మీద చర్చించారా ప్రభుత్వం ప్రతిపక్షం ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు మీ సమాధానం ఏంటి ముందుగా పీడీటీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం శేఖర్ గారు ఇక్కడ మేము ప్రతిపక్ష నాయకుడు అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళి ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ కేంద్ర మంత్రులు కానీ కలవడం జరిగింది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రులు కానీ అమిత్ షా గారిని కానీ పలుసార్లు ఢిల్లీ వెళ్ళి కలవడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో మేము ప్రతిపక్ష నాయకుడు హోదాలో కలిసినప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించే ఢిల్లీ వెళ్లి కలుస్తున్నాడని చెప్పి కూడా మా మీద ఆరోపణలు చేశారు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా మేము ఈడీ కేసుల గురించి వెళ్తున్నాం సిబిఐ కేసుల గురించి వెళ్తున్నాం అని చెప్పి దుష్ప్రచారం చేస్తారన్నారు అంటే సూటిగా అడుగుతా ఉన్నాను అంటే మేము ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి ఎందుకు భయం కలుగుతా ఉంది ఎందుకు తెలుగుదేశం పార్టీకి వెన్నులో వణుకొస్తా ఉంది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినా లేదంటే ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళినా ఎందుకు తెలుగుదేశం పార్టీకి భయం కలుగుతా ఉంది నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ మాఫీ చేయగలరని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉన్నదా సూటి కోసం నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ అలానే అయితే మీ మీద ఉన్నటువంటి 18 అవినీతి కేసుల్లో స్టేలు ఏదైతే ఉన్నాయో ఆ స్టేలు అలానే కంటిన్యూ చేయమని చెప్పి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద
బెయిల్ క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకి పంపమని మీరు కూడా 30 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారిని కానీ ఏదైతే అమిత్ షా గారిని కానీ అడిగారా చంద్రబాబు నాయుడు గారు, అంటే మీరు ఢిల్లీ వెళ్ళి ఏదైతే 2014 నుంచి 2018 వరకు 30 సార్లు వెళ్ళి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇదే అంశాన్ని అడిగారా, ఇదే మేము కూడా అడిగామని చెప్తే సో మేము కూడా దీని గురించి వెళ్ళామని చెప్పి కన్ఫైన్ అయి మాట్లాడదాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇది ఒక రాద్ధాంతం చేసి మేము ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల్ని తీసుకొచ్చే అంశం మీద మేము ఢిల్లీ వెళ్తా ఉన్నాం. మేమేదో మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేదంటే మా వ్యక్తిగత ప్రయోజనాల గురించో లేదంటే మీకు సంబంధించినటువంటి దాని మీద మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము ఎప్పుడు వెళ్ళలేదు. మేము కేవలం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఢిల్లీ వెళ్తున్నాం తప్ప మా రాజకీయ ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం మేము ఏ రోజు ఢిల్లీ వెళ్ళలేదు, వెళ్ళవు కూడా. ఇది స్పష్టంగా మేము క్లారిటీగా చెప్తా ఉన్నాం. మేము రాష్ట్ర ప్రయోజనాల మీద ఢిల్లీ వెళ్ళామని మాత్రం చెప్తాం. అంటే పోలవరం ప్రాజెక్టు గురించో లేదంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, మీరు చెప్పిన 16 అంశాలు ఏవైతే ఉన్నాయో తెర మీదకి వచ్చి వీటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా రాత్రి 10 గంటలకి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? సరే, డిసెంబర్ 17వ తారీఖున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. మళ్ళీ 4 రోజుల తర్వాత కూడా ఢిల్లీ వెళ్ళి కలిశారు. ఇప్పుడు ఏదైతే మేము ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా మేము ప్రతిసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన వెళ్ళిన ప్రతిసారి మా ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో రాష్ట్రానికి రావాల్సినటువంటి సంజీవిని అయినటువంటి ప్రత్యేక హోదానే మా ప్రధాన ఎజెండా. మిగిలిన 2వ ఎజెండా వచ్చేటప్పటికి విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి మీరు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో దాని మీద, అదేవిధంగా 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం, దాంట్లో కర్నూలుకి హైకోర్టును ఏదైతే తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కర్నూలుని హైకోర్టుకి తరలించే అంశం మీద కూడా ఢిల్లీ వెళ్ళి చర్చించడం జరిగింది. మొన్న వరదలు వచ్చి కొన్ని ఏదైతే కొంత నష్టపోయినటువంటి ఏరియాలో ఇంకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి దాని మీద మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ఏదైతే 13 మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయదలిసిందో దాని అంశం మీద కావచ్చు, స్థానిక సంస్థలకు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ అంశానికి సంబంధించి కావచ్చు, మన నివార్ తుఫాను బాధిత ప్రాంతాల్లో చర్యలకు సహాయం తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు, విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి కొన్ని సంస్కరణల విషయాల్లో కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు కేంద్రం నుంచి దాని అనుమతులు కావాలి కాబట్టి ప్రధానంగా వాటికి సంబంధించి కావచ్చు. వీటన్నిటి మీద దాదాపుగా 16 అంశాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఢిల్లీ వెళ్ళి చర్చించారు తప్ప మా వ్యక్తిగత ప్రయోజనాల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో మేము ఏ రోజు ఢిల్లీ వెళ్ళలేదు, ఏ రోజు ఏ నాయకుడిని మేము కలవలేదు. ఇది స్పష్టంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుని చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుల మీడియాలో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుల పత్రికలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కథనాలు రాసుకుంటే దానికి మేము సమాధానాలు చెప్పాల్సినటువంటి పని లేదు. అంటే ఇక్కడే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎప్పుడో కేంద్రాన్ని తాకట్టు పెట్టేసింది వైసీపీ ప్రభుత్వం, కానీ వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించే వెళ్ళామని చెప్పడం, కానీ అసలు విషయం ఏంటనేది మాత్రం గోప్యతగానే ఉంచుతున్నారు అనేది. ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఏదో ఒక సాకుగా మాత్రమే వాడుకుంటున్నారు మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది. కనకమేడల రవీంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి ఉండొచ్చాము లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చాము. నిజంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మేము కాలర్ పైగా చెప్తా ఉంటాం. ఎందుకంటే ఆ ప్రత్యేక హోదా అనేది తాకట్టు పెట్టింది మేం కాదండి, చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా అనేది తాకట్టు పెట్టి ప్యాకేజ్ ఉంటే నేను దాన్ని దోచుకు తినేస్తాను, నేను నా కుమారుడు మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు మేము దోచుకు తింటాం, మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి ఆ రోజు హోదాని తాకట్టు పెడితే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవడో వేసే భిక్షం కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు, ఆ ప్రత్యేక హోదా అనేది ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని చెప్పి ఆ ఆకాంక్షను మేము ఢిల్లీకి చెప్పడం కోసమే మా ఎంపీలు ఆ రోజు రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాల వల్ల ఈ రోజు ప్రత్యేక హోదా అనేది లైవ్ లో ఉంది, మేము ఎక్కడ దాన్ని విస్మరించలేదండి. మేము ముఖ్యమంత్రిగా మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయకముందే మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ మేము అడిగింది ప్రత్యేక హోదా అని. కానీ కేంద్రానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది కాబట్టి కేంద్రం మీద మనం ప్రెజర్ తెచ్చి తీసుకోవాలి తప్ప మనం కేంద్రాన్ని ఈరోజు బెదిరించి తెచ్చుకునేటటువంటి అంశం లేదు కాబట్టి దాన్ని మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనం బతిలాడుకొని దానికి ఉన్నటువంటి ఆకాంక్షని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఉన్నట్టు ఆ ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది,
అది రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కు ఆరోజు విభజన చట్టంలో ఇచ్చావు పార్లమెంట్ లో డైరెక్ట్ గా ఈ రోజు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉన్నారో ఆ వెంకయ్యనాయుడు గారు కూడా ఆ రోజు ప్రస్తావించారు ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రేపు బై ఎలక్షన్స్ ఎక్కడైతే జరగబోతా ఉన్నాయో తిరుపతి ఆ తిరుపతి బై ఎలక్షన్ జరిగేటటువంటి ప్రాంతంలో 2014 ఎన్నికల ప్రచారంలో వచ్చి ఆయన హామీని కూడా ఇచ్చున్నారు ప్రత్యేక హోదా అనేది 10 ఏళ్ళు ఇస్తామో అని చెప్పి హామీ ఇచ్చున్నారు సో ఆ ప్రత్యేక హోదా అనేది నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం కనక మేడల రవీంద్ర బాబు లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఈ రోజు సిగ్గు శరం మారం మర్యాద మొత్తం వదిలేసి ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా కడుపు కన్న తినే ఎవడైతే తెలుగుదేశం వాడు ఎవడో కూడా ప్రత్యేక హోదాను మేము విస్మరించామని మాట్లాడడం ప్రత్యేక హోదా అనేది తాకట్టు పెట్టింది ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆ ప్రత్యేక హోదా గురించి ఆ రోజు మేము మాట్లాడుతా ఉంటే స్టూడెంట్స్ మీద కేసులు పెట్టింది వాళ్ళు పేరెంట్స్ బెదిరించింది వాళ్ళు యోబేలకు మీరు రావద్దు యోబేలకు మీ పిల్లలను పంపించొద్దు కేసులు పెడతామని చెప్పి బెదిరించి ప్రత్యేక హోదా వస్తే మన సంజీవిన ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వేలు ఏమొచ్చిందా ప్రత్యేక హోదా వస్తే అని చెప్పి ఆ రోజు వాళ్ళు మాట్లాడి ఈ రోజు సిగ్గు లేకుండా మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఏంటంటే ప్రత్యేక హోదాన్ని తీసుకొస్తాం అది 4 రోజులు లేట్ అయిద్దాం ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అప్పు ఎవడో వేసే ముష్టి కాదు ఖచ్చితంగా అది వచ్చింది దానికోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి రావాలి నేను అడుగుతున్నా సూటిగా ఇదే కనకమైన నరేంద్ర బాబుని గాని ఇదే తెలుగుదేశం పార్టీ గాని ఒక్కసారన్నా కూడా మీరు లెటర్ రాశారా నరేంద్ర మోడీ గారికి అయ్యా మేము ఆ రోజు తప్పు చేసాం ప్యాకేజీ అని చెప్పి ఒప్పుకున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రత్యేక హోదానే కావాలి ఈ రోజు మాకు ఆ ప్రత్యేక హోదా ఆకాంక్ష నెరవేర్చండి అని చెప్పి ఎందుకు ఈ 18 నెలలో మీరు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయలే ఎందుకు రాయలేదు ఆ రోజు 4 ఏళ్ళు కలిసి కాపురం చేసి ప్రత్యేక హోదాను విస్మరించి మాకు ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి ఒప్పుకొని వచ్చి చివరిలో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో గొడవలు పెట్టుకొని బయటకు వచ్చి ఆ రోజు మళ్ళీ యూటర్న్ తిరిగింది మీరు కదా మీరు సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు మా మీద విమర్శలు చేస్తా ఉంటే ప్రజలను పిచ్చి వాళ్ళు అనుకున్నారా ప్రజలకు ఏం తెలియదు అనుకున్నారా ఆ నాడు ఏం మాట్లాడారు అంటే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు జగన్ ఒకటి ఒక విషయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళడం పెద్దలను కలవడం ఓకే మీరు ఇందాక అన్నట్టు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా వెళ్ళారు వెళ్ళొచ్చు తప్పేం లేదు దాంట్లో కాకపోతే విభజన చట్టానికి సంబంధించిన హామీలు ఏవైతే నెరవేర్చాల్సి ఉన్నావో వాటి విషయంలో ఇప్పటి వరకు ఏం సాధించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ప్రతిపక్షం నుంచి ఒకవేళ నిజంగా ఏమైనా సాధించారా సాధిస్తే ఆ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పట్లేదు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విశాఖకు సంబంధించి రైల్వే జోన్ ఏదైతే ఉందో దాని మీద ఎందుకు నోరు మీద పట్టలేదు అంటే ఇంకా ఆ విషయాలను వదిలేయాల్సిందేనా వదిలేద్దామా సార్ 55,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ పోలవరానికి సంబంధించి మన కేంద్ర జలశక్తి శాఖ కూడా 55,000 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపినటువంటి మాట వాస్తవమే కదా అది మీ హయాంలో జరగలేదు కదా మా హయాంలోనే జరిగింది కదా ఏదైతే పునరావాసానికి సంబంధించిందో దాన్ని పెరిగిన అంచనా ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా ఈరోజు మేమే కదా విజ్ఞప్తులు ఇచ్చింది అదే విధంగా మీరు అన్నారు విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మీరు ఇక్కడి నుంచి రాజ్యసభ సీటు సురేష్ ప్రభుకి ఇచ్చారు ఆ సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రి అప్పుడున్నప్పుడు రైల్వే జోన్ సాధించలేక మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైల్వే జోన్ గురించి ఏం మాట్లాడతారు సార్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఎస్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలని ఏదైతే మెల్లిమెల్లగా నెరవేరుస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వమే మేము కేంద్రం దగ్గర ప్రజలు తెచ్చో లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మధ్య చర్చలు చేస్తాం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని అది నెరవేర్చుకుంటా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి వచ్చినట్టుగా చూస్తే చొరవ తీసుకుంది ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మీరు అది మర్చిపోతే ఎట్లా మేమేం చేసాము ఏం చెప్పినాం అంటే ప్రజలకు తెలిసి మేమేం చేస్తా ఉన్నామో మీకు మీ ఛానళ్లకు పదే పదే మేము ఇంటర్వ్యూలు ఇచ్చి చెప్పాల్సిన పని లేదు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మేము ఏం చేసినా నచ్చదు మేమేం చేసినా మేము బురదే పని మేమన్నా చేస్తేనేమో ఇంకో మేమేం చేసాము ఇది మీరు చేయలేదు అంటారు మేమేమన్నా స్టార్ట్ చేస్తేనేమో లేదు మా కార్యక్రమం ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బిగిన్ చేస్తారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పక్కర్లేదు వెంకటరెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా ప్రభుత్వం శేఖర్ గారు ఇక్కడ నేను ప్రజలకి మేము ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు ఎందుకు ఢిల్లీ పర్యటన వెళ్ళాం మేము ఢిల్లీ వెళ్ళి ఏమేమి అడిగాం ఇదిగో ఎన్ని మెడికల్ కాలేజ్ అంటే గోప్యత అనేది పాటిస్తున్నారు ఢిల్లీ వెళ్ళి ఎందుకు పాటిస్తున్నారు అనేది ఎందుకు గోప్యత పాటిస్తున్నారు ఎందుకు అక్కడ ఏం జరిగింది ఎందుకు చెప్పట్లేదు బయటికి అనేది సార్ ఎవరు గోప్యత పాటించారు మీరు ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చిన ఏ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు అనేది అన్ని పత్రికలకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు అనుకోండి అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే మేము ఏదో గోప్యత పాటించినట్టు అనుకుంటే ఎలా మేము ఏ అంశాల మీద వెళ్ళామనేది ఈ రోజు మాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆ పత్రికల్లో కూడా రాశారు ఈ అంశాల మీద వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇంతకంటే క్లారిటీ ఏముంది
భారతీయ జనతా పార్టీ నాయకులో లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులో లేదంటే జనసేన నాయకులో ఎవరో రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు చేస్తే అట్లా ప్రజలకు తెలుసు మేము ఎందుకు వెళ్ళాం అనే అంశాలను క్లారిటీగా ఉన్నాం. మీకు తెలుసు, మీరే అన్నారు ఇందా స్టార్టింగ్ లో 16 అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అనేది ఏ సిద్ధ స్పష్టంగా తెలిసినప్పుడు మీ అందరికి తెలిసినప్పుడు ప్రజలకు ఎందుకు తెలియదు? తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే తెలిసినా కూడా వాళ్ళు చెప్పలేరు కదా, వాళ్ళు కళ్ళుండి చూడలేనటువంటి పబ్లిక్ కదా. అంటే ఆ 16 అంశాలు కొత్తవేం కాదు కదా, పాతవే కదా అనేది కదా. ఇక్కడ 16 అంశాలు కొత్తగా నిన్న సృష్టించినవి కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నవే 13 అంశాలు. ఓ 3 అంశాలు యాడ్ చేశారు ఎక్స్ట్రా ఈ పర్యటనలో. 2014-15 సంబంధించినటువంటి రెవెన్యూ నోట్ కూడా ఇంకా రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో 30 సార్లు ఢిల్లీ వెళ్ళి ఆ 2014-15 రెవెన్యూ నోట్ ఎప్పుడు ఎవరు తీసుకురావాలని మేము తీసుకురావాలా? 2014-2019 దాకా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తీసుకురాకపోవడం లాగా మేము ఈ రోజు కూడా నడకాల్సి వస్తా ఉంది. మెడికల్ కాలేజీలు కొత్త అంశమే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ప్రస్తావించున్నారు. ఈ సమయంలో కూడా దాన్ని మళ్ళీ త్వరితగతిన దాన్ని అప్రూవల్ ఇవ్వమంటా ఉన్నారు. దిశా చట్టానికి సంబంధించి కావచ్చు, లేదంటే శాసనమండలి రద్దుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏదైతే వెనకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త అంశాలు కాకపోయినా కూడా కొన్ని కొత్త అంశాలు యాడ్ అయినా కూడా పాత అంశాల్లో ఇంకా పెండింగ్ ఉన్నటువంటి అంశాలని 1x1 అంటే ఒక 5,000 కోట్లు రావాలనుకోండి, వెళ్ళినప్పుడల్లా 1,000 కోట్లు 2,000 కోట్లు రిలీజ్ చేయించుకున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కదా. వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాంట్లో ఆ అంశాలను తీసుకుని వస్తా ఉన్నారు కదా. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో దాన్ని స్వాగతించాల్సింది పోయి ఎందుకు మీరు వెళ్తా ఉన్నారని ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సమాధానం చెప్పారు. అంటే న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులు ఏవైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వానికి, ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ తీర్పు ఇప్పుడు రిజర్వ్లో ఉంది, ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది, ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని విషయాల మీద చర్చించడానికే వెళ్ళారు అనేది, నిమ్మగడ్డ గారి అంశం చర్చకు వచ్చిందని అనుకోవాలా? దీని మీద ఇచ్చే క్లారిటీ ఏంటి మీరు ప్రజలకి? సార్ నేను ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాను, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి అంశమే లేదు. దాని మీద మేము వెళ్ళి అమిత్ షా గారికి కంప్లైంట్ ఇవ్వాలన్నటువంటి పని కూడా లేదు. అది న్యాయస్థానాల్లో ఉంది, ఆల్రెడీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ని రద్దు చేస్తున్నావు అని చెప్పి ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ అతను డివిజనల్ బెంచ్కి వెళ్ళాడు. డివిజనల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. అంటే ఆ తీర్పును రిజర్వ్ చేసినప్పుడు 90 రోజుల్లోపు తీర్పును అనేది మళ్ళీ ఓపెన్ చేసి ఏదైతే తీర్పు ఇవ్వాల్సినటువంటి అంశం ఉంటుంది కాబట్టి దానికి టైం ఉంది. అది వాళ్ళు 2 రోజుల్లో ఇస్తారా, 30 రోజుల్లో ఇస్తారా, 90 రోజులు దాకా ఇస్తారా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఇంకొకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మేము కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుందంటే 2 నెలలు పోతే ఆయనే పోతాడు ఆ పదవిలో నుంచి. ఇంకెన్నాళ్ళు మహా అయితే 2 నెలలు ఉంది అతని టర్ము. ఈ 2 నెలలు అంటే మహా అయితే 60 రోజులు, ఇంక ఇది ఒక 10 రోజులు 70 రోజుల్లో అతని పదవి ఊడిపోయింది. అతని పదవి రిటైర్ అయిపోయి వెళ్ళిపోతాడు, పదవి కాలం అయిపోయి. ఇంక మేము అతని గురించి మళ్ళీ కంప్లైంట్ చేసి మేము రాజకీయ పార్టీ నాయకులకు తొత్తుగా అతను వ్యవహరిస్తున్నాడు అనేది స్పష్టంగా కనపడినప్పుడు ప్రజలు తీర్పులు ఇస్తారు, మాకు ప్రజల తీర్పు ఇంపార్టెంట్. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మేము కంప్లైంట్ చేయడానికి అయితే వెళ్ళలేదు, అటువంటి అవసరం కూడా మాకు లేదు. ఇంకోటి మీరు అన్నట్టుగా న్యాయస్థానాల్లో వచ్చేటువంటి తీర్పుల గురించి, ఎస్ న్యాయస్థానాల్లో అంతకుముందు ఏం తీర్పులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎవరెవరు ప్రభావితం చేశారనే దాని మీద ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్ రాశారు, లెటర్ను కూడా బహిర్గతం చేయడం జరిగింది. సో అది ఆయన పరిధిలో ఉన్నటువంటి అంశం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పరిధిలో ఉన్నటువంటి అంశం. దాని గురించి మళ్ళీ మళ్ళీ మేము పదే పదే ప్రస్తావించాలన్నటువంటి అవసరం లేదు. ఇప్పుడు ప్రధానంగా విశాఖ రాజధానికి సంబంధించి, ఓకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి ఓకే, అది కేంద్రం చేసేది ఏమి ఉండదు, అందులో పదవీ కాలం పొడిగించాలా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అందుకు ఎలాగా మీ ప్రభుత్వం కానీ మీరు కానీ సిద్ధంగా లేరు. కానీ ఇక్కడ 3 రాజధానుల అంశంలో ప్రధానంగా ఉగాది సమయానికి రేపు మార్చిలో వచ్చే మార్చి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా చర్చించారు, కానీ ఆ విషయం కూడా బయట పెట్టట్లేదు. ఎందుకు బయట పెట్టట్లేదు అంటే ఆల్రెడీ కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలోనే అమిత్ షా గారితో దాని మీద చర్చించారు అనేది, ఇందులో వాస్తవం ఉందా? ఈ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అదే అంశాన్ని మనం ఈరోజు తీసుకున్న 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి హైకోర్టుని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా
సచివాలయంతో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కూడా ఒక డిసిషన్ తీసుకున్నాం. అంటే మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రం చేయాలని ఏం లేదు కదా వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది ఎందుకు, వాళ్ళు అధికారంలోకి వస్తే బీజేపీ అధికారంలోకి వస్తే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామనేది మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది. వాళ్ళు అధికారంలోకి రాలేదు రాష్ట్రంలో, అలాంటప్పుడు చేయాలని ఏముంది వాళ్ళకి? వాళ్ళు చేయడం కదా సార్, అంటే ఇక్కడ హైకోర్టు తరలింపు అనే దాని మీద ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపి దాన్ని తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దాన్ని ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా గత నెల 15 డిసెంబర్ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో చర్చించడం జరిగింది. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అండి, అదే కర్నూలుకు హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ. సో దాంట్లో ఒక రాజధాని వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని కాబట్టి ఆకాంక్ష నెరవేరుస్తా ఉంది ప్రభుత్వం, దానిలో మీరు చొరవ తీసుకోమని అడగడం జరుగుతా ఉంది. సో మీరు ఖచ్చితంగా పెట్టారు కాబట్టి మీరు నెరవేర్చుకొని అడగట్లా, వాళ్ళ అధికారంలోకి రాలేదు అంటే తప్పే లేదు. అందులో ఇప్పుడు కేంద్రం కొలీజియం కి సిఫార్సు చేయొచ్చు, చేసిన వెంటనే ఆ ప్రక్రియ స్టార్ట్ అవ్వచ్చు, ఓకే అందులో లేదు. కానీ విశాఖకి రాజధాని తరలించడం అనేది ఇప్పుడు మీ ముందున్న చిక్కుముడు వేడాలి అంటే వేడకుండా మీరు విశాఖ రాజధాని ఏర్పాటు చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా? సరే ఇప్పుడు హైకోర్టులో ఏదైతే బిల్డింగ్స్ మీరు ఇక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసే దాని మీద దాని స్టేటస్ కో ఉంది కాబట్టి దాని అక్కడ మీరు కొత్తగా ఏది రాజధానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కార్యాలయాలు కానీ ఏమో చేయదు, నిర్మాణాలు ఏం చేపట్టకూడదు. ఎస్, కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి ఏ న్యాయస్థానం కూడా చెప్పడానికి కూడా హక్కు లేదు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడే కూర్చొని ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని అక్కడి నుంచే పరిపాలిస్తే అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోయింది, మెల్లిమెల్లిగా షిఫ్ట్ అవుతాయి. కానీ తొందరగా షిఫ్ట్ చేయాలి, ఖచ్చితంగా విశాఖపట్నానికి ఆ హోదాని తొందరగా కల్పిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది, ఎక్కువ పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉంటది. ఆ ప్రాంతం ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందాలి, ఇంకా పెద్ద మహానగరంగా దాన్ని రూపుదిద్దుకోవాలని అంటే ఖచ్చితంగా అక్కడి నుంచే పరిపాలన జరగాలనేది ఈ ప్రభుత్వం ఆకాంక్ష. దాని ప్రకారం తొందరగా చేయమని అనట్లా తప్పట్లా ఇది. సో దాంట్లో మేమైతే డైరెక్ట్ గా వెళ్ళి ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని అక్కడి నుంచే పరిపాలన చేస్తే కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు? దాన్ని ఎవరు కూడా 13 జిల్లాల్లో ఎక్కడ కూర్చునైనా ముఖ్యమంత్రి పరిపాలించవచ్చు, అందులో తప్పే లేదు, ఆయనకు అధికారం ఉంది. కానీ సచివాలయాన్ని తరలించాలి అంటే ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో సాధ్యం కాదు కదా అంటున్నా, అది ఇప్పుడు రేజ్ చేస్తున్నది. అందుకే మీరు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రి అనేది. కోర్టులో ఎన్ని రోజులని ఆగింది, కోర్టులో సంవత్సరాలు ఆగడానికి లేదు కదా, డైలీ విచారణ చేపట్టమని ఆల్రెడీ చెప్పింది అంత ముందు. దానిలో భాగంగా మన డైలీ విచారణ జరుగుతా ఉంది, అతి త్వరలో దానికి కంక్లూజన్ వచ్చింది. మేము అనుకునేది ఏంటంటే రేపు ఉగాది సమయానికి కోర్టులో క్లియరెన్స్లు వస్తాయి అనుకుంటా ఉన్నాం. క్లియరెన్స్ లేకపోతే ఇప్పుడు 4 నెలలు లేట్ అయితే, బట్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ కూర్చొని క్యాంప్ ఆఫీస్ చేసి అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ చేయొచ్చు కదా, దాంట్లో డౌట్ ఏముంది? అదే సచివాలయం, సచివాలయానికి సంబంధించినటువంటి వ్యవస్థను అంతా తరలించడానికి కోర్టులో కొంత ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఆటంకాలు కూడా నెరవేర్తాయి అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెరవేర్తాయి, ఎందుకంటే అంటే ఎన్ని ఈ చిక్కుముళ్ళు ఎలా కంటిన్యూ అయినా కోర్టు నుంచి క్లారిటీ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఉగాది నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో కూర్చొని పరిపాలన మొదలు పెట్టేస్తారా అనుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి నుంచే పరిపాలిస్తే బెటర్ గా ఉంటది, ఎందుకంటే ఆ హోదా అక్కడ రావాలి అంటే ముందు అక్కడ వ్యవస్థ అంతా మెల్లిమెల్లిగా అక్కడికి వెళ్తా ఉంటే కొంచెం ఆ ప్రాంతం ఇంకా ఎక్కువ డెవలప్ అవడానికి అవకాశం ఉంటది కదా అని మేము కూడా మా నాయకులు కూడా చెప్తున్నాయి. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీకు అదే చెప్పారు, ఉగాది నుంచో లేదంటే ఏప్రిల్ నుంచో విశాఖపట్నం వెళ్ళేటటువంటి ఆలోచన ఉందని కూడా చెప్తా ఉన్నారు కదా. సో దాని ప్రకారం చూద్దాం, 2 నెలలు టైం ఉంది కదా, ఈ లోపు న్యాయస్థానాల్లో కూడా అన్ని క్లియరెన్స్ వస్తాయని భావిస్తా ఉన్నాం. న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, సో న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మేము చేసింది తప్పు కాదు కాబట్టి మేము అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలి, అందులో అమరావతి కూడా ఉండాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి అది తప్పు కాదు కదా. సో న్యాయస్థానాల్లో తీర్పులు సక్రమంగానే వస్తాయని మేము భావిస్తా ఉన్నాం, దాని ప్రకారం మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఒక రకంగా టీడీపీకి ఊరట లభించింది అనేది కోర్టు తీర్పుతో, అదే టైంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక షాక్ తగిలింది అనేది ఎక్కడ జరిగింది లోపం? మేమే షాక్ తగిలింది అని అనుకోవట్లేదు సార్, న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి తీర్పుల మీద మీకు ఎందుకు షాక్ తగలలేదు అనుకోవాలి. ఒక పక్కన సిఐడి వేశారు, సిఐడి ప్రొసీడింగ్స్ ని కూడా కోర్టు రద్దు చేసింది, సిట్ వేశారు, ఆరోపణలను ఆధారాలుగా కోర్టు ముందు నిరూపించలేకపోవడం వల్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఆ కేసు కొట్టేసింది. ఇప్పుడు వాళ్ళు గెలిచారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు, మేము ఏదో ఓడిపోయామని వాళ్ళు భావిస్తా ఉన్నా నేను చెబుతా ఉన్నా, హైకోర్టు తీర్పును మేము ప్రస్తావిస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే వ్యాఖ్యానాలు చేస్తుందో ఆ విమర్శలను మా పార్టీ పూర్తిగా విభేదిస్తా ఉంది. ఎందుకంటే
ఒకటి ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి చేసినాడో దాని మీద వాళ్ళు కిలారి రాజేశ్వర నేతను వేసిన దాని మీద సో దీంట్లో ఐపీసీ సెక్షన్స్ లో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ దాని మీద లేదు కాబట్టి మేము కొట్టేస్తున్నాం అని చెప్పింది ఈ కోర్టు తీర్పే ఫైనల్ కాదు కదా సార్ హైకోర్టు ఇచ్చినటువంటి కోర్టు తీర్పే ఫైనల్ కాదు కదా సుప్రీం కోర్టులో మా వాదనలు మేము వినిపిస్తాం ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి సెక్షన్స్ ఏమొస్తాయా లేదనే తర్వాత సంగతి ఇక్కడ ముందు జరిగిందా లేదా అంటే ఈ భూముల కొనుగోలు 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ 31వ తారీఖున ఏదైతే జీవోలో 29 గ్రామాలని నోటిఫై చేసేటప్పటికి ఈ లోపు కొన్నటువంటి భూములు ఎవరైతే కొన్నారో అక్కడ అవినీతి జరిగిందా ముందుగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా వాళ్ళకి ఎలా లింక్ అయ్యింది ఎక్కడో ఉన్నటువంటి పయ్యావుల కేసుకి ఇక్కడ ఎలా ఇక్కడ రాజధాని వస్తుందని ఎలా తెలిసింది ఇవన్నిటి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి దాని మీద జరిగిందా లేదా విచారణ జరుగుతా ఉంది అసలు జరగటానికే వీలేదు అంటే అది పెద్ద మోసం కాదని చెప్తుంది కదా కోర్టు వెంకటరెడ్డి గారు అదే మీరు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు అది పెద్ద మోసం కాదు అసలు ఐపీసీ కింద పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది కదా ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ కింద అసలు పరిగణలోకి తీసుకోలేనప్పుడు అది 420 కింద కూడా రాదు అని చెప్పి కోర్టు చెప్పేసినప్పుడు ఓకే వాళ్ళకి ముందు తెలిసి వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళేమి అమ్మి నష్టపోలేదు కదా రైతులు వాళ్ళు అనుకున్న రేటుకి అమ్ముకున్నారు కొనుక్కున్న వాళ్ళు లాభపడ్డాడేమో అది ఎక్కడ మోసం అని అనుకోవాలి అది కదా కోర్టు చెప్తుంది న్యాయస్థానం ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే రైతులు ఎవరో కూడా ఇక్కడ ఇదిగో మా దగ్గర ఇలా కొనుక్కున్నారని వేయలేదు కదా వాళ్ళు ఎక్కడ నష్టపోయామని చెప్పట్లేదు కదా వీళ్ళు లాభం పొందినప్పుడు లాభం పొందారా లేదనేది కదా వాళ్ళు ఎవరు చేయలేదు కదా అంటారు ఇక్కడ ఒకటి సార్ మనం రాజ్యాంగబద్ధంగా మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనం ఎవరికి కూడా ఎటువంటి మనం బయటకు చెప్పము మేము ఇక్కడ బంధుప్రీతి కానీ ఎటువంటి మేము చెప్పము ఇక్కడ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం ఎవరికి లీక్ చేయము అనేది మనం ప్రమాణం చేసి చెబుతాం దాన్ని దాన్ని ఉల్లంఘిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి బినామీ చేత కొనుగోలు చేయించినటువంటి మాట వాస్తవమే కదా రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొనుగోలు చేసినప్పుడు ఈ రాజధాని ఇక్కడ వస్తుందని చెప్పి వాళ్ళ బినామీలకి చెప్పి వాళ్ళు లబ్ధి పొందేటట్టు చేసి వాళ్ళ ద్వారా తద్వారా ఈయన లబ్ధి పొందేటట్టు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇదనేది రాజ్యాంగ విరుద్ధమే కదా ఆ పదవిలో ఉండి ఆ పదవికి లో ఉండి అతను వాళ్ళకి లీక్ చేసినట్టే కదా మూడవది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ భూములను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు కొన్ని ఏదైతే అసైన్డ్ భూములు కావచ్చు కొన్ని లంక భూములు కావచ్చు వీటన్నిటినీ కూడా వాళ్ళు అక్కడ అక్కడ ప్రభుత్వ నియమాలకు ఉల్లంఘనంగా వాళ్ళు తీసుకున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది కదా ఇన్ని విషయాలు అక్కడ తెలిసినప్పుడు న్యాయస్థానం అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఐపీసీ సెక్షన్ లో లేదు కాబట్టి మేము దీన్ని ఈ కేసులన్నీ చల్లవని ఇచ్చింది తప్ప ఎక్కడా కూడా దీంట్లో అక్రమాలు జరగలేదు కానీ ఎక్కడ ఇవ్వలేదు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ అంశం నడుస్తా ఉంది సుప్రీంకోర్టులో ఏదైతే ఈ గ్యాగ్ ఆర్డర్ ఆరోజు ఇచ్చారో దమ్మాలపాటి శ్రీనివాసకు సంబంధించినటువంటి దాంట్లో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన దాంట్లో సుప్రీంకోర్టుకి ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిందో అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా ఎలా మీరు దీన్ని దర్యాప్తుని ఆపేస్తారు గ్యాగ్ ఆర్డర్లు ఎలా ఇచ్చేస్తారు విచారణ జరగాల కదా అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అంటే అది ఆల్రెడీ విచారణ ఉన్నట్టే కదా సో ఇప్పుడేదో ఆ సిఐడి కేసులు కొట్టేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంకలం గుద్దుకుంటే నాకు అర్థం కాల అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఆనందపడిపోతాం మాకు ఇక్కడేం జరగలేదు మమ్మల్ని ఏమీ చేయలేమని భావిస్తే అట్లా ముందుంది ముసళ్ళ పండగ తొందర పడితే అట్లా సార్ అప్పుడు అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు మోసాలు చేసిన వాళ్ళు నాలుగు రోజులు మేము మనం బయట ఉన్నాం కాబట్టి లేదా కింద కోర్టు మనకు తీర్పులో మన బాగా మనం ఏం జరగలేదని ఇచ్చిందిలే దీంతో అయిపోయింది అనుకున్నట్లు అసలు పండుగ ముందుంది సుప్రీంకోర్టుకు వెళ్తా ఉంది ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పూర్తి మేము ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవం దానికి సంబంధించి మేం కాదండి ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా సిబిఐ ఎంక్వైరీ మిమ్మల్ని అడిగారు మేము ఆల్రెడీ అడిగాం సిబిఐ వస్తే పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి దీంట్లో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులతో కాదు న్యాయ వ్యవస్థలో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతా ఉంది దీంట్లో ఎందుకంటే న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తా ఉన్నాడని చెప్పి ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో కూడా లెటర్ రాశారు లెటర్ రాసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వస్తే దీంట్లో పూర్తి ఆధారం బయటకు వస్తాయి మేమైతే సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నాం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నమాట 100% వాస్తవం ఎవరైతే కొనుగోలు చేశారో ఆ భూముల వివరాలు కూడా మేము ప్రొడ్యూస్ చేసాం సో వీటన్నిటి మీద సుప్రీంకోర్టుకి మేము వెళ్ళబోతా ఉన్నాం ఫైనల్గా ఒక విషయం చెప్పండి 400 రోజులు పూర్తి చేసుకుంది అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో
అంటే కొంతమంది రైతులు చెప్తున్నారు తాజాగా ఈ రోజు మీరు చూసే ఉంటారు ఎందుకు ఇన్ని రోజుల నుంచి నేను దీక్ష చేస్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారు లేదంటే ప్రభుత్వం మమ్మల్ని పిలిచి ఎందుకు చర్చలకి పిలవట్లేదు ఆహ్వానించట్లేదు డిమాండ్లు పరిష్కరిస్తే మా బాధ ఎందుకు పట్టించుకోవట్లేదని ఏంటి మీ ప్రభుత్వం తరపున మీరు చెప్పే సమాధానం వాళ్ళని ఇంకా అలా వదిలేస్తారా 400 రోజులు 800 రోజులు మీరు ఉన్న 5 ఏళ్ళు ఉద్యమం చేయాల్సిందేనా మేము 5 ఏళ్ళు కాస్త తర్వాత కూడా మళ్ళీ మేమే ఉంటాం వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో ఈ డ్రామా వాళ్ళు కంటిన్యూ చేయమంటారు అదే పోనీ మీరు ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు కలా చేయాల్సిందేనా వదిలేస్తారా ఈ రోజులు ఆ డ్రామా చేస్తా ఉంటే డ్రామా చేసుకోమనండి 4 పక్కన 0 పెడితే 40 40 పక్కన ఇంకో 0 పెడితే 400 రేపు 401 10 రోజులు పోతే 410 పేపర్లో ఫోటోలు ఇచ్చుకొని ఫోజ్ ఇచ్చుకొని పలక మీద రాసుకొని ఆ ఎన్నో రోజులు అని చెప్పి ఆ ఊరి పేరు రాసుకొని రెండు పత్రికల్లో ఫోటోలు ఇవ్వడం కోసం దాన్ని దీక్ష అంటే ఇంతకంటే కామెడీ ఇంకేముంటుంది చెప్పండి మేము నిజంగా రైతుల దీక్ష చేస్తుంటే మొట్టమొదటి వెళ్ళేది మేమే ఆడ రాజకీయ పార్టీ నాయకులు చేస్తా ఉంటే ఆ డ్రామాకి మేము వెళ్ళి మీరు ఎందుకు డ్రామా చేస్తున్నారు మేము సంఘీభావం తెలుపుతామంటే మమ్మల్ని ఏమంటారు ఇంకా చెప్పండి అప్పుడు ఆడ రైతులు చేయట్లేదు చేస్తున్న రాజకీయ పార్టీ నాయకులు అది ఉద్యమం కాదు అది పెద్ద డ్రామా రాజకీయ పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళనేవలేదు కదా ఈ రోజు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు అంటే ఆ ఊర్లో ఉంటారు కదా టీడీపీ నాయకులు అది కాదండి ఎక్కడికి ఇప్పుడు ఎక్కడైతే మందడమో ఎక్కడైతే వెంకటాయపాలెమో లేదంటే ఎక్కడైతే వెలగపూడో లేదు ఎక్కడైతే తుల్లూరు ఆ పెదపరం ఎక్కడైతే ఆ ఊర్లో ఉన్న 29 గ్రామాల్లో అక్కడ కూడా రాజకీయ పార్టీ నాయకులు ఉంటారు కదా వైసీపీ పార్టీకి వైసీపీ నాయకులు ఉంటారు తెలుగుదేశం నాయకులు ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కూర్చొని మళ్ళా ఇట్లా కండవా వేసుకొని దాన్ని పలకబట్టుకొని పేరు రాసుకొని ఒక రోజు 400 రోజు రాసి ఇదిగో మేము ఉద్యమం చేస్తున్నామనంటే మాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చొని నా ఒక బ్యాచ్ వచ్చింది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక బ్యాచ్ కూర్చుండేది మళ్ళీ ఆ బ్యాచ్ మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయినాక లంచ్ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది వాళ్ళు కూర్చొని ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ తినే టైంకి వెళ్ళిపోతారు అయిపోయింది పొద్దున ఒక ఫోటో మధ్యాహ్నం ఒక ఫోటో ఆ రెండు పత్రికలు వస్తాయి రెండు ఛానల్ వస్తాయి 399 400 401 ఇక నడుస్తూ ఉంటది ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు చేపిస్తే అన్ని రోజులు జరుగుతూనే ఉంటది అది దానికి వెళ్ళి మేము సఖీభావం చెప్పడం అంటే ఎందుకంటే కామెడీ ఉంటుంది అంతేగాని చర్చలకు ఆహ్వానించాలా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని ఆలోచన చేయదా చేయట్లేదా 34,385 ఎకరాలని గడిచిన ప్రభుత్వం లాక్కుంటే ఆ 34,385 ఎకరాల్లో 14,000 ఎకరాలకు పైగా ముందే అక్కడైతే రైతులు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేదంటే ఇంకో రాజకీయ పార్టీ నాయకులకు అమ్మేసుకుంటే అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు మోసం చేసి ఇలా గ్రాఫిక్స్ చూపించేస్తే ఇది గ్రాఫిక్స్ లో ఇది అయ్యే పని కాదని చెప్పి ఆ రైతులందరూ ఈ రోజు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కౌలు 15 సంవత్సరాలకు పెంచారు ఇక్కడ జీవన వృత్తి రైతు కూలీలకు 2,500 చేశారు ఇక్కడ గ్రాఫిక్స్ లో కాకుండా వాస్తవంగా ఎంతో కొంత ఏం చేయగలమో చేసి చూపిస్తానంటున్నారు కాబట్టి రైతులు ఎవరో రావట్లా వచ్చేది ఎవరు రాజకీయ పార్టీ నాయకులు లేదంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏం సంఘీభావం చెప్పుకుంటారు శేఖర్ గారు అయ్యా మీరు దీక్ష చేస్తున్నారు 1వ రోజల్లో 400 రోజు అయింది ఇంకో 10 రోజులు పోతే 410 అయింది సో మీరు విరమించండి అని చెప్పి ఏం చెప్పాలి ముందు చెప్పున్న వాళ్ళకి మా ఎంపీగా ఉన్నటువంటి అప్పుడు కృష్ణదేవరాయలు గారు వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు చెప్పారు చూస్తే అక్కడ ఎవరు రైతులు చేస్తలేదు చేస్తున్న రాజకీయ పార్టీ నాయకులు ఇంకా డ్రామాకి మేము వెళ్ళి ఏ సంఘీభావం తెలపంటారు ఇప్పుడు ఆ ప్యారడీ ఆ కామెడీ షోకి మళ్ళీ ఏమి ఏమి సంఘీభావం తెలపంటారు ప్రజలు చేస్తా ఉంటారు రైతులు చేస్తా ఉంటారు సంఘీభావం చెబుతాం ఎవరో వ్యాపారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో చేస్తాను మేము వెళ్ళి సంఘీభావం తెలపాలి రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి ఓదార్చాలి సంఘీభావం తెలపనట్లేదు సమస్యను పరిష్కరించమంటున్నారు వాళ్ళు సంఘీభావం తెలపనట్లేదు సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరిస్తాం సమస్య లేదు అమరావతిలో ఏమో సమస్య చెప్పండి అమరావతిలో చంద్రబాబు నాయుడు కృత్రిమంగా ఒక సమస్యను సృష్టిస్తే దాన్ని మనందరం సమస్య అనుకుంటే ఇంతకంటే పూర్తిగా ఉంటుంది సార్ ఇంకా అమరావతిలో నిజంగా జరుగుతున్న ఉద్యమం అయితే ఆ ఉద్యమం సమస్య లేకుండానే 400 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చుంది ఉద్యమం చేస్తున్నారా సమస్య లేకుండా హైదరాబాద్ నుంచి ఆడి కార్లలో బెంగళూరు నుంచి బిఎండబ్ల్యూలోనో లేదంటే చెన్నై నుంచి ఇంకో బెంజ్ కార్లలోనో వెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇచ్చే వాళ్ళని రైతులు అని అంటే నిజంగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రైతులను అవమానించినట్టు అయింది నిజంగా ఉద్యమాలు వాళ్ళు చేస్తున్నారంటే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని మనం అవహేళన చేసినట్టు అయింది సో అక్కడ చేస్తుంది ఉద్యమం కాదు డ్రామా అక్కడ చేస్తుంది ఏదైతే డైలీ సీరియల్ సో దానికి వెళ్ళి మేము సంఘీభావం చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఎన్ని రోజులని పలక మీద పేరు రాసుకొని పేపర్లో ఫోటోలు ఇస్తారు అలా ఎంచుకుంటా వెళ్తా ఉండండి దాని కామెడీ షో గానే మిగిలిపోయిందని మాత్రం చెప్తావా
రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్ని పాయింట్లను అయితే రేజ్ చేస్తుంది, ఆసక్తికరమైన చర్చకు తెరదీసింది. మరి అందులో వాస్తవం ఎంత, నిజంగా ఢిల్లీ పర్యటన వెనక గోప్యత ఉందా, ఏ అంశం మీద చర్చించారు ఏంటి అనేది, మరి ఇంకా అది వాస్తవమా కాదా అనేది ప్రభుత్వమే చెప్పాలి. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.